Namaste andariki nenu mee editor MK. Welcome back to my YouTube channel. Moto Mads, language should not be the barrier for any informative video. Kindly turn on the captions for English subtitles. Nenu ee video lo meeku ee varshakalamlo upayogapade chaala manchi oka rain jacket ni introduce chestunna. Idi elanti promotional video kaadu, naaku nachindi kaabatti ee video nenu teestunnanu. Normal ga mallanti middle class people ki వర్షం పడ్డా తుఫాన్ వచ్చినా డైలీ ఆఫీస్కి వెళ్ళడము రొటీన్ వర్క్ కోసం బండి వర్షంలో బయటికి తీయాల్సిందే. అలా తీయడం వల్ల తడిచిపోవడం కూడా వెరీ కామన్. దాని గురించి మనము మార్కెట్లో అవైలబుల్ ఉన్న చాలా రెయిన్ జాకెట్స్ని కొంటూ ఉంటాం. దానివల్ల మనకి కుట్లు విడిపోవడం, కొంచెం చిరిగినా కానీ అది పెద్దగా అయిపోవడం, 1 ఇయర్ లోపలనే నేను పడేయడం అనేది జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను చూపించే రైడింగ్ అండ్ రెయిన్ జాకెట్ ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్, నాట్ ఓన్లీ ఫర్ ద బైకర్స్. మాలాంటి బైకర్స్కి మంచి వర్షం పడుతున్నప్పుడు తడిసి ఉన్న చెట్లు, కొండలు, ఇంకా వెట్ రోడ్స్, తడిసిన రోడ్లు, దాంతోపాటు ఆ మట్టి సువాసనలో, అంటే వర్షం పడినప్పుడు మంచి వాసన వస్తుంది కదా, ఆ మట్టి సువాసనలో రైడింగ్ చేయాలంటే చాలా మజా వస్తుంది. కానీ తడిసిపోతాం అనే ఒకే ఒక భయంతో ఆ యొక్క కోరికని మనం అంచుకుంటాము. సో ఇలాంటి గేర్ ఉంటే మనం హ్యాపీగా ఎంత వర్షం పడుతున్నా కానీ బయటికి వెళ్ళొచ్చు. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా నేను మీకు ఆ రెయిన్ జాకెట్ని చూపిస్తాను. సో ఇది మన రైనాక్స్ వాళ్ళది H2GO ప్రో 2 రెయిన్ జాకెట్. దీని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంది అనేది మీకు మొత్తం చూపిస్తాను. దీని యొక్క కాస్ట్ మనకి 990 రూపీస్ ఉంది. 990 రూపాయలు అనేది ఎక్కువ అనిపించవచ్చు, బట్ ఆ కాస్ట్ ఎందుకు ఉంది అనేది నేను మీకు క్లియర్గా దగ్గర నుండి చూపిస్తాను. ఇప్పుడైతే ఒకసారి మీకు దీన్ని బయటికి తీసి దీన్ని ఈ జాకెట్ పైనే వేసుకొని చూపిస్తాను. నార్మల్గా రైడర్స్ ఎవరైతే ఉంటారో రైడింగ్ జాకెట్ పైనే ఇది వేసుకుంటాం అన్నమాట. సో ఇలా ఒక పాకెట్ ఇచ్చారు, నాది ఎల్ సైజు, నా షోల్డర్ 42 కాబట్టి నేను ఎల్ తీసుకున్నాను. సెపరేట్ పాకెట్ ఇది ఇలా ఉంటుంది, కొంచెం విడత ఎక్కువ ఉంటుంది రైడింగ్ జాకెట్ పైన వేసుకోవడానికి. వెనకల నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇది రిఫ్లెక్టివ్ ప్యానల్ అనమాట, అంటే లైట్ పడినప్పుడు మొత్తం షైనింగ్ వస్తుంది. కంప్లీట్గా ఇది ఫ్లోరోసెంట్ గ్రీన్ కలర్, అంటే లైట్ తక్కువ ఉన్నప్పుడు విజిబిలిటీ తగ్గిపోతుంది కాబట్టి ఇది కొంచెం బ్రైట్ కనబడడానికి. ఒకసారి ఈ జాకెట్ పైన వేసుకుందాం. ఇది FKR రైడింగ్ జాకెట్. దీని యొక్క వీడియో నేను చేశాను, జస్ట్ 4000 రూపాయలు నాకు వచ్చింది ఈ జాకెట్. సో ఈ విధంగా ఉంటుంది, చూసినారు కదా కంప్లీట్గా కవర్ అయ్యింది. నా హ్యాండ్స్ కూడా ఈ విధంగా కవర్ అయిపోయాయి. ఒక చిన్న మంకీ క్యాప్ కూడా ఇచ్చారు. సో సార్ క్లోజ్గా చూపిస్తా దీని స్పెషాలిటీ ఏంటో. ఇది జాకెట్ క్యారింగ్ పౌచ్, దీనికి ఇన్ఫర్మేషన్ ట్యాగ్స్ ఇచ్చారు. ఈ జాకెట్ గురించి క్లియర్గా అన్నీ రాశారు, అన్నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. దాంతోపాటు ఒక రిఫ్లెక్టివ్ స్టిక్కర్ ఇచ్చారు. ఇది చీకట్లో లైట్ పడినప్పుడు సూపర్గా షైనింగ్ వస్తుంది. నా బండి మీద ఆల్రెడీ అంటించాను నేను. ఇవ్వండి, ఇక్కడ ఇది పెద్ద స్టిక్కర్ 3 ఇంచ్ ఉంటుంది, దెన్ ఇక్కడ చిన్న స్టిక్కర్. నాకు ఇవి మంచిగా అనిపిస్తాయి, బ్లాక్ పైన మంచిగా షైనింగ్ వస్తుంది. ఈ విధంగా దీంతోపాటు ఈ స్టిక్కర్స్ ఇచ్చారు, ఇది పక్కన పెట్టేద్దాం. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, డబుల్ రిప్టాప్ WR పాలిస్టర్. మీకు పైన ఈ విధంగా పాలిస్టర్ ఉంది, లోపల ఒక సెకండ్ లేయర్ ఉంది, అంటే వాటర్ని లోపలికి ఎంటర్ కానీదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే 10,000 mm ఆఫ్ వాటర్ని ఇది ఆపుతుంది. దాంతోపాటు ఇక్కడ కఫ్ చూడండి, ఎలాస్టిక్ కఫ్ ఇచ్చారు. రైడింగ్ గ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా పైనుంచి దీన్ని వేసుకోవచ్చు, అది మీకు చూపిస్తున్నా చూడండి. దెన్ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే దగ్గర నుంచి చూడండి, మీకు కనిపిస్తున్నా తెలీదు, దీనిలో కంప్లీట్గా స్క్వేర్ ప్యాటర్న్ ఉంది. ఇదేమవుతుందంటే నార్మల్గా రైట్ ఈ రెయిన్ జాకెట్స్ ఏవైతే ఉంటాయో కొంచెం చిరిగినా కానీ అలా స్ట్రెచ్ అయిపోతుంటుంది కదా, ఇదేం చేస్తుందంటే కొద్ది చిరిగినా కానీ ఆ స్ట్రెచ్ని వెళ్ళనిది అనమాట. ఆ విధంగా దీని ప్యాటర్న్ ఇచ్చారు. ఇంకోటి నిప్పు రవ్వ పట్టినప్పుడు కానీ, అంటే మంట రవ్వ ఏదైనా అగరబత్తి తగిలినా కానీ మీకు వేరే కవర్ అయితే ఉంటుందో స్ప్రెడ్ అయిపోతుంది. ఇది మాత్రం స్ప్రెడ్ కానీదు, ఏదైనా చిన్న నిప్పు రవ్వ పడినా కానీ జస్ట్ ఒక చిన్న హోల్ పడుతుంది అంతే, స్ప్రెడ్ అవ్వకుండా ఈ యొక్క స్క్వేర్ ప్యానల్ ఆపేస్తుంది. సో అది ఈ యొక్క జాకెట్ స్పెషాలిటీ, అందుకే కాస్ట్ కూడా ఎక్కువ. దెన్ ఇక్కడ చూడండి, మీకు ఒక రిఫ్లెక్టివ్ ప్యానల్ ఇచ్చారు, చీకట్లో ఇది సూపర్గా షైన్ అవుతుంది. వెనకలు కూడా సేమ్ అదే విధంగా ఉంది, చాలా పెద్ద రైనాక్స్ బ్రాండింగ్ కనబడుతుంది. చూడండి చీకట్లో ఎలా కనబడుతుందో నేను మీకు వేరే స్క్రీన్లో కూడా చూపిస్తున్నాను.
దెన్ ఇక్కడ చూడండి, నార్మల్గా జాకెట్లో మనకి వెంటిలేషన్ ఇవ్వరు కదా, దీనికి మాత్రం ఈ విధంగా వెనకాల సైడ్ షోల్డర్ కింద వెంటిలేషన్ ఇచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి లోపల ఫామ్ అయ్యే హ్యూమిడిటీకి వాటర్ వేపర్ ఏదైతే ఉంటుందో దీని నుంచి ఎగ్జాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే మనకి లోపలంతా వాటర్ వచ్చి చిరగ్గా అనిపించవచ్చు. అంటే వెంటిలేషన్ కూడా దీని ద్వారా అవుతుంది. దెన్ కలర్ చూస్తున్నారా, హైవీస్ కలర్, ఇది గ్రీన్ కలర్లో మనకి చాలా బ్రైట్ కనబడుతుంది. దీంతో పాటు ఒక బ్లూ కలర్లో కూడా మనకి జాకెట్ అవైలబుల్ ఉంది. దెన్ ఒక ఈ యొక్క మంకీ క్యాప్ హుడ్ అనమాట, దీనికి కూడా మనకి ఎలాస్టిక్ ఇచ్చారు మనం టైట్ చేసుకోవడానికి. డైరెక్ట్గా వేసుకొని హెల్మెట్ పైన వేసుకోవచ్చు, లేకపోతే మనం వర్షంలో బయటకున్నప్పుడు దీన్ని వేసుకొని వెళ్ళొచ్చు. సో కన్స్ట్రక్షన్ ఈ విధంగా ఉంటుంది. దెన్ ఇందులో ఇచ్చిన ఇంకో స్పెషాలిటీ ఏంటంటే వైకీకే జిప్పర్స్. మీకు ఆల్రెడీ తెలిసిందే, జిప్పర్ సెగ్మెంట్లో వైకీకే అనేది చాలా ఫేమస్. దీన్ని వాటర్ ఎంటర్ కానీయకుండా సీలింగ్ చేశారు. చూస్తున్నారు కదా, అసలు వాటర్ ఎంటర్ అయ్యే ఛాన్సే లేదు జిప్ వేసిన తర్వాత. దీని జిప్ మనకి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. ఇంకోటి హై నెక్, మెడ మొత్తం కవర్ అయ్యే వరకు వస్తుంది. హెల్మెట్ వేసుకున్నప్పుడు వాటర్ ఎంటర్ అవ్వకుండా ఇది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీని యొక్క కన్స్ట్రక్షన్ ఈ విధంగా ఉంది. రైట్, ఒకసారి నేను మీకు గ్లౌజ్ వేసుకొని ఏ విధంగా వేసుకోవచ్చు ఇంకా చిన్న చిన్న టిప్స్ ఏమంటే చెప్తాను. సో ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది, రైడింగ్ జాకెట్ పైన వేసుకోవచ్చు అని చెప్పి దీన్ని కొద్దిగా లూజ్ ఇస్తారు. వాటర్ ఎంటర్ కాకుండా ఈ యొక్క జిప్పర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, వాటర్ అయితే ఎంటర్ అయ్యే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఈ యొక్క రైడింగ్ గ్లౌజ్ని దీంతో ఈ విధంగా కంఫర్ట్గా వేసుకొని చూపిస్తాను. గ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎలాస్టిక్ ఉంది కదా, దీన్ని ఈజీగా దీనిపై నుంచి ఈ విధంగా కవర్ చేసేయచ్చు. వాటర్ అనేది గ్లౌజ్లోకి ఎంటర్ కాకుండా ఉంటుంది. ఇందులో మనకి ఇది వాటర్ రెసిస్టెంట్ గ్లౌజ్ కాదు, దీని యొక్క ఓనర్షిప్ రివ్యూ నేను తర్వాత చేస్తాను. నార్మల్గా రెయిన్ గ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా ఈజీగా మనము దీనిపై నుంచి వేసేసుకోవచ్చు. సో ఇది మన రైనాక్స్ H2GO ప్రో 2 రెయిన్ జాకెట్. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చెప్పండి. ఏదో కమెంట్ చేయండి, ఇట్లా పెట్టినా ఏదో అయినా ఓకే. జస్ట్ మీరు ఒక కమెంట్ అయితే మీది పడాల్సిందే తప్పకుండా. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు ఈ జాకెట్ కావాలంటే దీని లింక్ నేను కింద ఇస్తాను. 990 రూపీస్ ఉంది, దెర్ ఇస్ నో ప్రమోషనల్ బెనిఫిట్, నాకైతే ఏం రాదు. నాకు కూడా కంప్లీట్గా 990 రూపీస్ పెడితేనే మనకి ఇచ్చారు ఇది. నేను ఒక రైనాక్స్ రైడింగ్ జాకెట్ కూడా తీసుకున్నా, నెక్స్ట్ దాన్ని అన్వీల్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఒక రైడింగ్ ప్యాంట్ కూడా అన్వీల్ చేయబోతున్నా, ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తాయి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ రాబోయే మంచి టూర్ని కూడా ఎంజాయ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో కలుసుకుందాం. జై హింద్. మళ్ళీ చెప్తా, చూడండి చూడండి, నేను ఎక్కువ మాట్లాడుతున్నా అని కూడా అంతగానో. వాళ్ళు చూస్తున్నారు కదా ఇచ్చారు అవన్నీ. చె 2 రెయిన్ జాకెట్, ఇంతకుముందు డైరెక్ట్గా ఉండండి. సో ఇది మన రైనాక్స్ ఉండండి అది ఎక్కువ.